హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ్యా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాజు టమాటా కర్రీ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను చూసేద్దాం వచ్చేయండి సో ముందుగా ఒక బాండిని అయితే పెట్టేసుకున్నానండి అందులో ఒక హాఫ్ కప్ జీడిపప్పును అయితే తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి జీడిపప్పును ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు అందులోనే సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఉల్లి ఉల్లిపాయ తరుగునైతే వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిరపకాయలు కొంచెం కల్లు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని టమాటాలని అయితే కట్ చేసి బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలోకి అల్లం పేస్ట్ పేస్ట్ని అయితే యాడ్ చేసాము అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటాలను అయితే వేసేస్తున్నాము సన్నగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము కొద్దిగా జీరా పౌడరు కొంచెం ధనియా పౌడరు కొద్దిగా కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుంటున్నాము మొత్తం మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పొయ్యి మీద అట్లానే ఉంచి ఆఫ్ చేసుకుంటే మన కాజు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ